అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ గంధం చంద్రుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించి పలు సూచనలు చేశారు. కోవిడ్ 19 అనేది చికెన్, గుడ్లు, మటన్ తినడం వల్ల రాదని, అవన్నీ వదంతులు అని, ప్రజలు ఇవి నమ్మొద్దని సూచించారు. అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ లేదని స్పష్టం చేశారు. దీనిపై కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాల్లో నిజం లేదని అన్నారు. ప్రజలు భయపడకుండా చికెన్ తినవచ్చని, పౌల్ట్రీ ఆహారాల ద్వారా ఈ వైరస్ సంక్రమించదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ అనిల్ కుమార్ కరోనా వైరస్ రాకుండా పలు సలహాలు సూచనలు చేశారు. అందులో ఉన్నటువంటి కొన్ని ఫేక్ న్యూస్ ని దూరం చేయడం కోసం మీ ద్వారా ప్రజలందరికీ దాని యొక్క నిజ నిజాలు చెప్పడం కోసము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక ఫేక్ న్యూస్ ఏంటంటే చికెన్ తినడం వల్ల లేదంటే చికెన్ ప్రోడక్ట్స్ తినడం వల్ల ఈ కరోనా వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది, అందుకని చెప్పేసి చికెన్ తినకూడదు, అది తింటే ఈ వ్యాధి అనేది వస్తుంది అన్న విధంగా ప్రచారం జరుగుతుంది. ఇంతకుముందు మనకు 2002లో సార్స్ అని చెప్పేసి ఒక ఇది వచ్చింది, సార్స్ డిసీజ్, సివియర్ యాక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. తర్వాత 2012-13లో మెర్స్, ఎంఈఆర్ఎస్ వచ్చింది, అవి కూడా దే ఆర్ ఆల్సో రిలేటెడ్ టు ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ టైప్ ఆఫ్ వైరసెస్ అన్నమాట. అప్పుడు కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి కరోనా కానీ ఇందులో కూడా ఈ మూడిట్లలో కూడా 2002లో వచ్చినటువంటి సార్స్ కానివ్వండి, 2012-13లో వచ్చినటువంటి మెర్స్ కానివ్వండి, ఇప్పుడు వచ్చినటువంటి కరోనా కానివ్వండి, ఇవి ఏవి కూడా పౌల్ట్రీ అండ్ పౌల్ట్రీ ప్రోడక్ట్స్ తినడం వల్ల స్ప్రెడ్ అయ్యేటటువంటి డిసీజెస్ కాదు.